నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం. లోమశ మహర్షి యవక్రీతుడి కథను చెబుతున్నాడు. యవక్రీతుడు గర్వించినందుకు రైబ్యుడు సృష్టించిన రాక్షసుడి చేతిలో మరణించాడు కదా. ఫలం దొరికేసింది అక్కడక్కడే. పుత్రుడు మరణించాడని భరద్వాజ మహర్షి అగ్నిలోకి దూకి దేహాన్ని కూడా చాలించాడు. ఆ రోజుల్లో బృహద్యుమ్నుడు అనే రాజు ఒక గొప్ప యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగాన్ని రైబ్యుడు చేయిస్తున్నాడు. పెద్ద యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు రాజులు ఉన్నారు కదా. యజ్ఞం పూర్తి కావస్తుంది. అప్పుడు బృహద్యుమ్నుడు రైబ్యుడి పుత్రులైనటువంటి ఆర్వావసు పరావసులతో, మహాత్ములారా మీరు ఈ యాగానికి సహాయం చేయండి అని కోరాడు. అప్పుడు వారు రైబ్యుడి ఆజ్ఞను పొంది రాజు ఏమేమి చేస్తున్నాడు యజ్ఞానికి యాగానికి వెళ్ళారు. అప్పుడు ఆశ్రమంలో రైభ్యుడు పరావసుడు భార్య మాత్రమే ఉన్నారు. ఒక రోజున పరావసు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రైభ్యుడు నల్లటి లేడీ చర్మం కప్పుకొని అడవిలో తిరుగుతున్నాడు. అది రాత్రి సమయంలో చివరి భాగం. ఇంకా కొద్దిగా చీకటి ఉంది. పరావసువుకు నిద్రమత్తు వదల్లేదు. నిద్ర కళ్ళతో తూలుతూ నడిచాడు. ఆశ్రమం బయటకు వచ్చాడు. ఇంతలో మృగచర్మం కప్పుకొని అడవిలో తిరుగుతున్నటువంటి రైభ్యుడు పరావసు కనిపించాడు. పరావసు అది క్రూర జంతువు అనుకుని చంపేశాడు. అప్పుడు ఆ జింక చర్మం వేసుకొని ఎందుకు తిరుగుతున్నాడు? కర్మగా అంత శాపం. ఆ శాపానికి సరిగా మాయ కూడా చేరుతుంది కదా. పరావశకు అలా జంతువద చేయటం ఇష్టం లేదు. అయితే క్రూర జంతువుల నుంచి తనను రక్షించుకోవాలని అలా చేశాడు. రక్తం చెంది ముఖం మీద పడింది. పరావశకు నిద్రమత్తు వదిలింది. అప్పుడు పరిశీలించి చూడగానే అక్కడ తండ్రి మరణించి ఉన్నాడు. ఎంతో బాధపడ్డాడు. తండ్రికి తగిన సంస్కారాలన్నీ చేసి తిరిగి యజ్ఞ మంటపానికి వచ్చాడు. సోదరుడైన ఆర్వావసుతో ఇలా అన్నాడు, సోదరా, నేను క్రూర జంతువు అనుకుని తండ్రిని చంపేశాను. ఇప్పుడు నువ్వు నా కోసమని బ్రహ్మహత్యను తొలగించే వ్రతాన్ని చేయి. నా కోసం నీ వ్రతాన్ని చేయి. నేను రాజుగారి యాగాన్ని పూర్తి చేస్తాను. ఆ రాజుగారి యజ్ఞం నేను పూర్తి చేస్తా. నువ్వు నా బ్రహ్మహత్య తొలగించేటువంటి దానికి కావలసినటువంటి యజ్ఞాలు, దానికి కావలసిన తపస్సు, ఆ ప్రాయశ్చిత్తమంతా నువ్వు చెయ్యి. ఈ పనిని నేను ఒంటరిగానే చేయగలను. నేను యజ్ఞం చేయిస్తాను. నాకు ఆ శక్తి ఉంది అన్నాడు. అప్పుడు ఆర్వావసు, నీకోసం నేను ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ నీకు బ్రహ్మహత్య పాపం తొలగటానికి ప్రాయశ్చిత్తం చేస్తాను అన్నాడు. అట్లే కానీ నీకోసం నేను చేస్తాను. ఆర్వావసు సోదరుడి కోసం బ్రహ్మహత్య పాతకం తొలగాలని ప్రాయశ్చిత్తం చేశాడు. అంతా పూర్తి అయింది. ఆర్వావసు మళ్ళీ యాగం వద్దకు వచ్చాడు. అప్పుడు పరావసు ఆర్వావసును చూశాడు. వేగంగా ఆలోచించాడు. తనకు రాజుగారి దగ్గర మంచి పేరు రావాలని ఆశపడ్డాడు. ఆర్వావసుని మోసం చేద్దామనుకున్నాడు. ప్రక్కనే ఉన్న రాజులతో ఇలా అన్నాడు, మహారాజా, ఈ ఆర్వావసు బ్రహ్మహత్య చేశాడు, కనుక యాగాన్ని చేయకూడదు, చూడకూడదు, ఇక్కడికి రాకూడదు. బ్రహ్మహత్య చేసిన వాడి చూపు మంచిది కాదు. అతడు తన చూపులతోనే ఇతరులను బాధిస్తాడు, పీడిస్తాడు, ఇందులో సందేహం లేదు. కనుక అతన్ని ఇక్కడకు రానివ్వకండి, అటు నుంచే పొమ్మనండి అన్నాడు. చూడండి ఎంత మోసం. ఆ మాటలు వింటూనే రాజైన బృహద్యుమ్నుడు భటులతో చెప్పాడట, ఓ భట్లరా, ఆ ఆర్వావసును లోపలకు రానీకండి, బయటకు పొమ్మనండి.
అని సేవకులను ఆజ్ఞాపించాడు. ఎంత మోసం చూశారు సేవకులు. ఆర్వావసును బయటకు గెంటారు. ఆర్వావసుడు మాటి మాటికి, మహారాజా నేను బ్రహ్మహత్య చేయలేదు, నన్ను నమ్మండి అని మొత్తుకుంటున్నాడు. కానీ ఆ మాటలు రాజుగారు వినిపించుకోలేదు. అప్పుడు ఆర్వావసు, ఓ సేవకులారా, ఈ బ్రహ్మహత్యను నా సోదరుడే చేశాడు, నమ్మండి. నేను అతన్ని పాపం నుండి విడిపించాను, కావాలానే నేను విడిపించాను భాతృప్రేమ మీద అని నిజం చెప్పాడు. అయినా సేవకులు వినిపించుకోలేదు. ఇక చేసేది లేక ఆర్వావసు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తావు, ఇంకా నేను ఉండలేను ఇక్కడ. అక్కడ సూర్యభగవాను గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు. ఊరికే వెళ్ళలేదు. సూర్యదేవుడి అష్టాక్షరిని జపించాడు. చాలా అద్భుతమైనటువంటి అష్టాక్షరి మంత్రం. సూర్యభగవానుడు ఆర్వావసుకు ప్రత్యక్షమయ్యాడు. దేవతలంతా ఆర్వావసు తపస్సుకు మెచ్చుకున్నారు. నిరపరాధి, మంచివాడు కదా. అందరూ పరావసుడిని నిందించారు. పరావసుడు చేసిన మోసమే కదా, అట్లా చేయవచ్చా? అగ్నిదేవుడు మొదలైన దేవతలు ఆర్వావసును వరం కోరుకో అన్నారు. అప్పుడు ఆర్వావసు దేవతలను, ఓ దేవతలారా, నా తండ్రి బతకాలి, నా సోదరుడికి దోషం తొలగాలి, నా తండ్రికి తాను ఏ కారణం వల్ల చనిపోయాడో గుర్తు ఉండకూడదు, అలాగే భరద్వాజుడు బ్రతకాలి, అతడి కుమారుడైన యవక్రితుడు కూడా బ్రతకాలి, ఈ సౌర మంత్రం ప్రసిద్ధి చెందాలి అని కోరాడు. ఈ సౌర మంత్రం ఎవరు జపిస్తారో వాళ్ళందరికీ కూడా అన్ని కష్టాలు దూరమవుతాయి. దేవతలంతా అలాగే జరుగుతుంది అని వరం ఇచ్చారు. వెంటనే మునులంతా బ్రతికారు. పరావసుకు సద్బుద్ధి కలిగింది. అప్పుడు అగ్నిదేవుడు మొదలైన దేవతల్లో యవక్రీతుడు ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను వేదాన్ని చదివాను, వేదవేత్తను అయ్యాను, అయినా కూడా రైభ్యుడు నన్ను ఎలా చంపగలిగాడు, అతడికి ఆ శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు దేవతలు, ఓ యవక్రీత, గురువు లేకపోయినా నువ్వు వేదాలన్నిటినీ చదివావు. ఈ రైభ్యుడు ఎన్నో కష్టాలు పడి వేదం చదువుకున్నాడు. ఈ రైభ్యుడు మంచి పనులు చేసి వేదం చదువుకున్నాడు. నీలాగా కాదు కదా, వరాన్ని పొంది షార్ట్కట్లో వెళ్ళి, అట్లా కాదు కదా. గురువులను సంతోషపెట్టి వేదం చదువుకున్నాడు, అందుకే ఇతడు శక్తిగలవాడయ్యాడు. నిన్ను వధించే శక్తిని కూడా పొందాడు, ఎందుకంటే గురుకృప ఉంది, గురుసేవ చేశాడు కాబట్టి. కనుక వేదాన్ని గురుముఖత చదవాలి, అది ఒక పద్ధతి. కష్టపడకుండా, శ్రమపడకుండా వేదం వచ్చేయాలి అనుకోకూడదు, అది పద్ధతి కాదు. కష్టపడిన రైభ్యుడికి శక్తి వచ్చింది, కష్టపడకుండా ఫలం పొందిన నీకు రైభ్యుడిని తట్టుకునేటువంటి శక్తి కూడా రాలేదు నీకు. దీన్ని గమనించు. కనుక సంప్రదాయాన్ని పాటించి నియమాన్ని పాటించాలి, సనాతన ఆచారాన్ని తప్పకూడదు అని యవక్రీతుడికి బోధించారు. తర్వాత అగ్ని మొదలైన దేవతలందరూ అందరినీ ఆశీర్వదించి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఓ ధర్మరాజా, ఇది రైభ్యముని చరిత్ర. ఇదే ఆయన పవిత్రమైన ఆశ్రమం. ఇక్కడ చెట్లన్నీ ఎప్పుడూ ఫల పుష్పాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ నివసిస్తే నువ్వు పాపాన్ని అంతా పోగొట్టుకుంటావు అన్నాడు లోమశ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 139వ అధ్యాయము. ధర్మరాజు తీర్థయాత్ర చేస్తున్నాడు. లోమశ మహర్షి ముఖ్య ప్రదేశాలను చూపిస్తున్నాడు. యాత్రలు ఇంకా జరుగుతున్నాయి కదా,
ఆయా ప్రదేశాల్లోని విశేషాలను చెప్తున్నాడు. వాటి కథలను కూడా ధర్మరాజుకు చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, ఇప్పుడు నువ్వు ఉషీర బీజము, మైనాకము, శ్వేతము, కాలశైలము అనేటువంటి పర్వతాలను దాటి ముందుకొచ్చావు. ఇక్కడ గంగానది 7 పాయలతో ప్రవహిస్తుంది. ఇది రజోగుణము లేని తీర్థం. ఇక్కడ ఎప్పుడు అగ్నిదేవుడు ఉంటాడు. ఈ అద్భుత తీర్థాన్ని మానవులు చూడలేరు. ఇది చూడటానికి శక్యం కానే కాదు. మీరు దైవభావం కలవారు. ఏకాగ్ర చిత్తంతో ఎలాంటి ఉద్వేగాన్ని పొందకుండా ఈ తీర్థాన్ని చూడండి. ఇది దేవతలకు క్రీడాస్థలం. అందుచేత వారి పాదాల గుర్తులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ గుర్తులను మీరు చూడవచ్చు. ఈ కాలశైల పర్వతాన్ని దాటి మీరు ముందుకు నడవండి. అప్పుడు కైలాస పర్వతం, మందరాచలం వస్తాయి. అక్కడ మణివరుడు అనేటువంటి యక్షుడు, కుబేరుడు నివసిస్తూ ఉంటారు. అలాగే ఎంతో వేగం గల 80,000 మంది గంధర్వులు, వారికంటే 4 రెట్లు వేగం గల యక్షులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వారి ఆకారాలు విచిత్రంగా ఉంటాయి. రూపాలు, ఆకారాలు విచిత్రంగా ఉంటాయి. రూపాలు నానా విధాలుగా ఉంటాయి. వారు రకరకాల ఆయుధాలను ధరించి మణిభద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. వారు వాయువు వంటి వేగం గలవారు. కనుక వారు తలుచుకుంటే ఇంద్రుణ్ణి కూడా అతడి స్థానం నుంచి తొలగిస్తారు. అటువంటి వాళ్ళు, వారు అంతటి శక్తిమంతులు. అలా ఆ పర్వతాలు యక్ష రాక్షసుల చేత రక్షించబడుతూ ఉంటాయి. కనుక మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి. మెలకువతో ముందుకు నడవండి. కుబేరుడు మంత్రులైనటువంటి రౌద్రులు, మైత్రులు అనేటువంటి పేరు గల రాక్షసులు మనకు కనిపిస్తారు అక్కడ. అవసరమైతే వారిని ఎదిరించటానికి పరాక్రమంతో సిద్ధంగా ఉండండి. ఓ ధర్మరాజా, ఇది కైలాస పర్వతం. 6 యోజనాల ఎత్తు ఉంటుంది. ఇక్కడికి దేవతలందరూ వస్తూ ఉంటారు. దీనికి దగ్గరలోనే బదరికాశ్రమం, విశాలపురి తీర్థం ఉంది. కుబేరుడి భవనంలో యక్షులు, రాక్షసులు, కిన్నరులు, నాగులు, గరుడులు, గంధర్వులు ఎంతోమంది నివసిస్తుంటారు. నువ్వు భీమసేనుడి బలం చేత రక్షించబడుతున్నావు. నా తపస్సు చేత రక్షించబడుతున్నావు. ఇంద్రియ నిగ్రహం కలిగి నువ్వు ఈ తీర్థాలలో స్నానం చేయి. స్వస్తితే వరుణో రాజా, స్వస్తితే వరుణో రాజా, యమశ్చ సమితింజయః, గంగా చ యమునా చైవ, గంగా చ యమునా చైవ, పర్వతశ్చ దదాతు తే. వరుణుడు, యముడు, గంగ, యమున, ఈ పర్వతము నిన్ను ప్రత్యేకంగా రక్షించుగాక. మరుద్గణాలు, అశ్వినీ దేవతలు, నదులు, సరోవరాలు నీకు శుభాన్ని ప్రసాదించుగాక. దేవతలు, రాక్షసులు, వసువులు కూడా నీకు మేలు చేసెదురుగాక. ఓ గంగాదేవి, ఇంద్రుడి బంగారు పర్వతం అయిన మేరు పర్వతం నుండి నీ ధ్వని నాకు వినిపిస్తుంది. ఇతడు ధర్మరాజు, అజమీడ వంశంలో జన్మించాడు. నువ్వు పర్వతాల నుంచి ఈ ధర్మరాజును రక్షణ కల్పించు. ఈ పర్వత పంక్తులలో ఈ పర్వతం మీద అడుగు పెట్టడానికి అర్హత కల్పించు. ఇతన్ని ఆదరించు అని లోమశ మహర్షి గంగానదిని ప్రార్థించాడు. నువ్వు ఏకాగ్రచిత్తుడవై ఉండు, ఏకాగ్రచిత్తుడవై ఉన్నప్పుడు మాత్రమే నీకు అని ధర్మరాజును ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఆ పర్వత శ్రేణి అంత కఠినమైనటువంటిది,
అక్కడంతా నడిచారు వాళ్ళు చూడండి. అప్పుడు ధర్మరాజు మహర్షి కంగారును గమనించి సోదరులతో ఇలా అన్నాడు, ఓ సోదరులారా, మహర్షుల వారు కలత చెందుతున్నారు. ఎందుకో దీన్ని ఎప్పుడూ నేను చూడలేదు, కనుక మీరు ద్రౌపదిని రక్షించండి. ఎందుకో ఏం జరుగుతుందో ఇక్కడ తెలీదు, లోమశ మహర్షి ఎందుకు ఇంతగా బాధపడుతున్నారో తెలీదు, కంగారు పడుతున్నారు మాటిమాటికి. కనుక మీరు ఒక పని చేయండి, మీరు కనుక ద్రౌపదిని మీరు రక్షించండి, ప్రమాదంలో పడకండి, జాగ్రత్త, ఇది చాలా కష్టంతో ప్రయాణం చేయవలసిన ప్రదేశం, దుర్గమ ప్రదేశం. అందుచేత అందులో ఒక రాయి మీద ఇంకొక రాయి ఇంకొక కాలు పెట్టుకొని వెళ్ళాలి, అటువంటి దుర్గమమైనటువంటి ప్రదేశం. ఒక్కటి ఏమైనా జారితే అంతే, కింది ప్రపాతమే, మళ్ళీ కనపడరు వాళ్ళు. అంత దుర్గమైనటువంటి ప్రదేశంలో వెళుతున్నారు, కానీ ఆ పర్వతం దాటాల వీళ్ళు. అందుచేత అందరూ పరిశుద్ధంగా ఉండండి, అందరూ ఈ నదిలో నియమాలు పాటించండి అన్నాడు. తర్వాత ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు, భీమా, ఎంతో జాగ్రత్తగా ద్రౌపదిని రక్షించు. అర్జునుడు దగ్గర లేని భయంకరమైన సమయాల్లో ద్రౌపది నిన్నే ఆశ్రయించి ఉంటుంది ఎప్పుడు కూడా, లేకపోతే అర్జునుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అర్జునుడు లేని సమయంలో నిన్ను నమ్ముకుంటుంది ద్రౌపది, కాబట్టి జాగ్రత్తగా ఆవిడ్ని రక్షించు, శరణు వేడుతూ ఉంటుంది నిన్నెప్పుడు, కనుక ద్రౌపదిని రక్షించు అన్నాడు. మాటిమాటికి చెప్తున్నాడు, ఎందుకో తెలియదు, ఏమిటో శకునం బాగలేదు ఇక్కడ. తర్వాత ధర్మరాజు నకుల సహదేవుల చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు, వారి శరీరాన్ని ప్రేమతో చేతితో నిమిరాడు, వారిని ఓదార్చాడు. వారు దుఃఖిస్తూ ఉండగా మీరు భయపడకండి, ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 140వ అధ్యాయం. ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు మళ్ళీ, ఇదంతా ధర్మరాజు ఎందుకు చేస్తున్నాడు, వీళ్ళని ఎందుకు మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకొని ఏడుస్తూ సమాధానం చేస్తున్నారు, ఆ పిల్లలు కూడా ఏడుస్తున్నారు తమ్ముళ్ళు. ఓ భీమసేన, ఇక్కడ విశాలమైన శరీరం గలవారు బలవంతులు అయిన ఎంతోమంది రాక్షసులు దాక్కొని ఉంటారు, ప్రతి రాయి కింద ఉంటారట. ఇక్కడి నుంచి మనం అగ్నిహోత్ర ప్రభావంతోనూ తప ప్రభావంతోనూ ముందుకు వెళ్ళగలం, నువ్వు బలంతో ఆకలి దప్పికలను తీర్చుకో, శక్తి కలిగి ఉండు, నేర్పుతో వ్యవహరించు. కైలాస పర్వతాన్ని గురించి మహర్షి చెప్పిన మాటలు నువ్వు కూడా విన్నావు కదా, భీముడితో అంటున్నాడు. ఇప్పుడు నీ బలం ఉంది కదా, ఆ బలముతోనే నీ ఆకలి దప్పి తీర్చుకో, ఇప్పుడు నీకు ఆహారం దొరకదు ఇక్కడ. అంటే ఒక కొన్ని ప్రాణులు ఆహారం తిన్న తర్వాత మొత్తం గబగబా తినేస్తాయి, తర్వాత దాన్ని నిదానంగా శరీరానికి అంటాలని మళ్ళీ నెమరి వేస్తూ బయటకు తీసి మళ్ళీ ఆహారం తింటుంటాయి. అట్లనే కొన్ని రోజులు ఆహారం లేకపోయినా కొంతమంది బతకచ్చు, ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి కొవ్వంతా కరగాలి కదా, కరిగిపోతుంది. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, 2 రోజులు ఉపవాసం ఉన్నా ఏమి కాలేదంటే కొవ్వు కరిగింది. అందుకని భీముడికి చెప్పాడు, నీ ఆకలి దప్పి నీ బలంతో తీర్చుకో అన్నాడు, అంతేగాని అక్కడెక్కడో వెళ్ళి ఆహారం తీసుకురమ్మని చెప్పడం కాదు. నీ బలం ఉంది కదా, కండరాలు పెంచుకున్నావే, దాని నుంచి నువ్వు తీసుకో ఆహారం అని. భీమా, బుద్ధిని ఉపయోగించు, ఈ దుర్గమారణ్యంలో ద్రౌపది నడవలేదు, సహదేవుడు, ధౌమ్యుడు, సారథి, వంటవాళ్ళు, సేవకులు, రథాలు, గుర్రాలు, కష్టాలు తట్టుకోలేని విప్రులు, వీళ్లతో కలిసి నువ్వు వెనక్కు వెళ్ళిపో, ఇదేంటి ఈ దారి మనం వెళ్ళలేము, రథం వెళ్ళలేదు, సేవకులు వెళ్ళలేరు, ద్రౌపది వెళ్ళలేదు, అందుకని ఓ పని చేయి, వీళ్ళందరినీ నువ్వు తీసుకొని వెనక్కి వెళ్ళిపోండి మీరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.